తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో శ్రీకృష్ణుడు మర్యాకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. అదే ఊరిలో ఉండే భట్టనాథుడు నిత్యం కృష్ణుడికి పుష్పమాలలను అర్పిస్తూ ఉండేవాడు. ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే సదా ఉండేది కాబట్టి ఆయనను విష్ణు చిత్తుడు అని పిలిచేవారు. విష్ణు చిత్తుడు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తూ ఉండగా ఒక పాప కనిపించింది. సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరు పెట్టి పెంచుకుంటూ ఉన్నారు. విష్ణు చిత్తుడు అదే పేరే క్రమంగా గోదాగా మారింది. గోదాదేవికి కూడా కృష్ణుడంటే చాలా ఇష్టం. యుక్త వయస్సు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. తన తండ్రి రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తానే ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకుంటూ మురిసిపోయేవాడు. ఈ దృశ్యం ఒకరోజు విష్ణు చిత్తుని కంటపడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపరాధం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు విష్ణు చిత్తుడి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియజేశాడు. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనస్సులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది ఆమె. అందుకోసం చాలా కఠినమైన నియమాలు పాటించి కాత్యాయని వ్రతం చేసింది. తన స్నేహితురాలను కూడా వ్రతం చేసేలా ప్రోత్సహించేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది గోదాదేవి. ఆ 30 పాసురాలే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇళ్లలోనూ విడిపించే తిరుప్పావై. ఒకరోజు కృష్ణుడు విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. కృష్ణుడి ఆదేశాలను విన్న విష్ణు చిత్తుడు వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు. పెళ్ళికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తూ ఉండగా ఆ రంగనాథునితో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.